ధనసరాశి వారు ఈ కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవీవంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనసరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తానగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనస్సు రాశి అవ్వడం జరుగుతుంది ధనసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ ఆక్షలోసారి పరిశీలన చేద్దాం ఏ యో బా బి బు ధ బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే ధనుసు రాశి యొక్క అధిపతి గురువు అవ్వడం వీరికి తృతీయంలో శనైన స్వామి వారు స్వక్షత్రకంగా ఉండడం వలన తల్లిదండ్రులు అత్తామామలు ఇటు పుట్టింటివారు అటు అత్త ఇంటివారు వీరి యొక్క సంపాదన పైన వీరి యొక్క హావభావాలపైన నిత్యము వీరి యొక్క ఎదుగుదలను అనేక విషయాలను గమనిస్తూనే ఉంటారు అలా వృత్తి ఉద్యోగ వ్యాపార సేవా రంగాల్లో పై అధికారులు సహ ఉద్యోగస్తులు అందరూ కూడా వీరి యొక్క సక్సెస్ ఎక్కడ ఉంది ఫెయిల్యూర్ ఎక్కడ ఉంది వీరి యొక్క అంతర్గతమైన చర్చల వ్యవహారాలలో వీరు నిత్యమో ఆలోచన చేస్తూనే ఉంటారు కనుక పైన శత్రువులు ఎప్పుడు కూడా అధికారాన్ని చెలాయించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది దానికి కారణం ఏమిటనగా ప్రస్తుత కాలమానం ప్రకారంగా రాహు అర్ధాశ్రమంలో ఉండడం శత్రువులు అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువులు మీ చుట్టే ఉంటూ మీ రూపాయి తింటూ మీ ఇంట్లో అన్నం తింటూ మీ మంచి కన్నా మీ చెడును కోరుకునే జనాలు చాలా అధికంగా ఉన్నారు తస్మా జాగ్రత్త సంతాన స్థానంలో సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం పిల్లల యొక్క చదువు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లల యొక్క ఆరోగ్య స్థితిగతుల గురించి నిత్యము మీ పర్యవేక్షణ ఉంటుంది పిల్లల యొక్క అభివృద్ధిలో అద్భుతమైన ఆనందంతో జీవన గమన యానంలో అద్భుతమైన ఫలితం మీ సొంతం కాబోతుంది రాజస్థాన్లో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన మీ తెలివితేటలతో మీ యొక్క హార్డ్ వర్క్ చేత మీ యొక్క మనోధైర్యం మనోబలం చేత జయం విజయం మీ సొంతం కాబోతుంది కాకపోతే వ్యయంలో రవి కుజ బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగ కారణము కుజుడు సుక్షత్రకారకుడు అవ్వడం వలన శత్రువులు అధికంగా పంచి ఉన్నారు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిరిగేందున పంచభూతాలైనటువంటి అయినటువంటి నీటితో నిప్పుతో భూమి యొక్క కొనుగోళ్లు గృహ క్రయ విక్రయాలు కొద్దిపాటి మిమ్మల్ని ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుంది కనుక ప్రయాణాలలో అలసట నీరసం ధనం సమయం వృధా అవుతుంది అలా కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా జీవన గమనాన్ని మీరు ఏర్పాటు చేసుకోగలిగితే రాబోయే కాలం అంతా మంచి కాలమే అని చెప్పి గమనించాలి కనుక ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు స్వయం వృత్తులు సేవారంగాలు ఈ యూట్యూబర్సు టెక్నాలజీ ప్ర ప్రకారంగా ఉద్యోగం చేసేటువంటి వారందరూ సినిమా వారు ఈ రాజకీయవేత్తలు అనేక టీవీ ఛానళ్ళ న్యూస్ డెస్క్కి చాలా మౌనంగా ఉండడం వలన దూర భవిష్యత్తు మీద అంచ అంచనాతో మీరు ప్రయాణం చేయగలిగితే భవిష్యత్తు బంగారు లోకం అని చెప్పి గమనించాలి కనుక ఈ కాళభైరవ జయంతి సందర్భంగా పసుపు రంగుతో కొడుకున్నటువంటి ఎర్రటి గుమ్మడకాయతో కుష్పాడా దీపాన్ని పెట్టగలిగిన స్వామి వారి యొక్క అష్టకాన్ని కాళభైరవ స్వామి వారి యొక్క స్మరణ చేయడం వలన అష్ట కష్టాలు తొలగిపోయి వ్యయంలో ఉండబడిన కుజదోషం తొలగిపోయి రాజయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి